అర్జెంట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మొబైల్లో ఉన్నట్లయితే బెల్ ఐకాన్ ని నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ద్వారా లాభం ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ కి సంబంధించిన వీడియోస్ యొక్క నోటిఫికేషన్ ఫ్రీగా మీరు పొందుతారు. ఈ వీడియోని మళ్ళీ నెక్స్ట్ టైం చూడాలంటే వెతకాల్సిన పని లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఒక నంబర్ యొక్క స్క్వేర్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాము. సో మనకి ఏంటంటే స్క్వేర్ రూట్స్ మనకి ఏంటంటే మెయిన్ ఇప్పుడు 30 వరకు గుర్తుంచుకుంటే చాలు అనమాట. సో దాని తర్వాత ఈజీగా అయిపోతుంది మనకి, ఎటువంటి నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ అయినా మనం ఈజీగా కనుక్కోవచ్చు. సో ఇది ఏంటంటే నంబర్ ఎండ్స్ విత్, మనకి ఇచ్చిన నెంబరు 1, 4, 9, 6 ఇలా ఈ నెంబర్స్తో ఎండ్ అయితే దాని యొక్క పాసిబుల్ స్క్వేర్ రూట్ ఎండ్స్ విత్, సో దాని పాసిబుల్ స్క్వేర్ రూట్ ఎండ్స్ విత్ ఎలా ఉంటుందంటే 1 or 9 or 2. సో ఈ టేబుల్ ఏంటంటే ఇది బేసిక్ టేబుల్, దీన్ని బేస్ చేసుకుని మనం ముందు మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాము. సో ఈ టేబుల్ని అర్థం చేసుకోవాలంటే ముందు ఈ డయాగ్రామ్ చూడాలి మనం. సో ఇప్పుడు 1, ఇది ఏంటంటే మనకి ఇచ్చిన నెంబర్స్ ఎండ్ అయ్యేది ఫస్ట్ డిజిట్ 1, 4 ఇవి. సో పాసిబుల్ మనకి స్క్వేర్ రూట్స్ ఎండ్ వచ్చేసి ఇది అనమాట. ఇప్పుడు స్క్వేర్ రూట్ 1 ఉంది, మనకి ఇచ్చిన నెంబర్లో 1 ఉంటే ఇప్పుడు టేబుల్కి వెళ్దాము. టేబుల్లో 1 మనకి ఇచ్చిన నెంబర్ ఎండ్స్ విత్ 1 అయితే స్క్వేర్ రూట్ ఎండ్స్ విత్ 1 or 9. సో చూద్దాం, మనకి ఇచ్చిన నెంబర్లో 1 ఉంటే స్క్వేర్ రూట్ ఎండ్స్ విత్ 1 or 9. సో అలా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇచ్చిన ఇక్కడ చూడండి 4 ఉంది, ఇంకా ఇక్కడ వచ్చింది ఇక్కడ 64 ఎండ్స్ విత్, మనకి ఇచ్చిన నెంబర్లో 4, 4 అంటే ఎక్కడ ఉంది 4. ఇప్పుడు నెంబర్ ఎండ్స్ విత్ 4 అంటే స్క్వేర్ రూట్ ఎండ్స్ విత్ వచ్చేసి ఇక్కడ 2 ఇంకా 8. సో మనకి ఇచ్చిన నెంబర్ ఎండ్స్ విత్ 4 అయితే స్క్వేర్ రూట్ ఎండ్స్ విత్ 2 or 8. సో అలానే మనకి ఇచ్చిన నెంబర్ ఎండ్స్ విత్ నెంబర్ 9 అయితే ఎక్కడెక్కడ ఉంది నెంబర్ 9, 3 ఇంకా 7 అనమాట. మనకి ఇచ్చిన నెంబర్ ఎండ్స్ విత్ 9 అయితే స్క్వేర్ రూట్ ఎండ్స్ విత్ 3 or 7 అనమాట. సో అలా మనకి ఇచ్చిన నెంబర్ ఎండ్స్ విత్ 6 అయితే దాని పాసిబుల్ రూట్ వచ్చేసి మనకి 4 or 6. సో అదే ఇక్కడ టేబుల్ ఫార్మాట్ వేసాను. నంబర్ మనకి ఇచ్చిన నెంబర్ ఎండ్స్ విత్ 6 అయితే స్క్వేర్ రూట్ ఎండ్స్ విత్ 4 or 6. సో అదే నేను ఇక్కడ డయాగ్రామ్లో వేసింది ఇక్కడ. సో ఇప్పుడు 5 స్క్వేర్ రూట్ అంటే ఇది ఒకటి సపరేట్ ఉంటుంది. సింపుల్గా 5 చూద్దాము ఫస్ట్. 5 చూసిన తర్వాత మిగతా అన్నిటికీ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు 5 ఎలా రాసుకోవచ్చు అండి మనము. ఫస్ట్ 5 స్క్వేర్ వచ్చేసి 25. ఈ 15 స్క్వేర్ ఎలా రాసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ ఉంది కదా, ఈ నెంబర్కి నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంది 2, ఆ నెంబర్తోటి మల్టిప్లై చేయాలి. ఫస్ట్ మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది 2 వస్తుంది. తర్వాత ఈ 5 స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ చూసుకోవాలి. 25. సో ప్రతి దానికి ఏంటంటే 25 అనేది కామన్గా వచ్చేస్తుంది. ఫస్ట్ ప్రతిదానికి 25 అనేది కామన్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ డిజిట్ వచ్చేసి 2 ఉంది, సో దానికి తర్వాత వచ్చే నెంబర్ ఎంత అంటే 3 కాబట్టి 2 6 మనకి ఇక్కడ 6 వస్తుంది. మనం 25 అనేది కామన్ కాబట్టి ఇక్కడ 25 చేసుకున్నాం అంతే, 6 25. సో దీనికి నెక్స్ట్ ఇదే 3 కాబట్టి 3 తర్వాత వచ్చే నెంబర్ ఏంది, 3 తర్వాత వచ్చే నెంబర్ వచ్చేసి మనకు 4 కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి 12 అవుతుంది. 12 దాని తర్వాత మనం 25 యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటాం. 25. సో దీని నెంబర్ 4 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి అంటే 5. సో 4 5 మనకి 20. సో 25 యాజ్ ఇట్ ఈస్ కామన్, అది అన్నిట్లో 25 ఫస్ట్ వేసేసుకున్నా పర్లేదు. సో ఇక్కడ వచ్చేసి 5 తర్వాత వచ్చే నెంబర్ ఎంత 6. సో 5 6 ఎంత మనకి 30. సో 25 యాజ్ ఇట్ ఈస్ కామన్. సో ఇక్కడ 6 తర్వాత వచ్చే నెంబర్ ఎంత మనకి 7. సో 42 25 కామన్.
అన్నిట్లలో 25 కామన్ వస్తుంది. మనం ముందే చేసుకొని పెట్టేసుకున్న ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ 7 తర్వాత వచ్చే నెంబర్ ఎంత? 8. 7 ఎంత? 56. 25 కామన్. సో ఇక్కడ కూడా 8 తర్వాత వచ్చే నెంబర్ ఎంత అంటే మనకి 9. ట్వంటీ ఫైవ్ కామన్. సో ఇక్కడ వచ్చేసి 9 తర్వాత వచ్చే నెంబర్ ఎంత మనకి? 10. సో 90 తర్వాత వచ్చి 25 కామన్. సో 5 స్క్వేర్స్ ఉన్నాయని మనం ఇక్కడ సింపుల్గా వేసుకోవచ్చు. ఇక్కడ ముందు 5 స్క్వేర్ అనేది 25 అన్నిటిలో కామన్ తీసుకోవాలి. ముందే చేసుకొని అన్నిట్లలో కామన్ ఫస్ట్ 25 వేసుకున్న తర్వాత మనకి ఇచ్చిన నంబరు యొక్క నెక్స్ట్ నెంబరు 1 తర్వాత వచ్చేది 2, దాంతో మల్టిప్లై చేసుకుని వేసుకోవాలి. ఇక్కడ 2 తర్వాత వచ్చే నెంబర్ 3 3 6 అట్లా. సో అన్నిటికీ కామన్ వేసేసుకుంటూ పోతే 5 స్క్వేర్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు 3-డిజిట్ నెంబర్ బిలో 400 ఉంటే ఏంటంటే సింపుల్గా ఫస్ట్ నెంబర్ వచ్చేసి మనకు అన్నిట్లలో కామన్గా 1 వచ్చేస్తుంది. చూడండి 1 వచ్చేస్తుంది. సో ఫస్ట్ నెంబర్ వచ్చేసి 1 పెట్టేయండి. సో సెకండ్ నెంబర్ కోసము మనం ఏంటంటే జస్ట్ ఆ టేబుల్ని ఫాలో అయిపోయి పెట్టేయండి, ఈజీగా ఉంటుంది. సో దీనికోసం ఎగ్జాంపుల్స్ నేను తయారు చేయలేదు. సో సింపుల్గానే ఉంటుంది. సో సేమ్ ఇలాగే మనకి నెంబర్ ఎండ్స్ విత్ 400 ఇప్పుడు 900కి మధ్యలో ఉంటే ఫస్ట్ నెంబర్ వచ్చేసి అన్నిట్లలో 2 అని ఉంటుంది. సో సెకండ్ నెంబర్ అనేది మనకి ఆ టేబుల్ని బేస్ చేసుకొని పెట్టండి. టేబుల్ ఏంటంటే మనకి ఇక్కడ స్టార్టింగ్లో చూసాం కదా ఈ ఓ టేబుల్ నెంబర్ ఎండ్స్ విత్ 1, 4, 9, 6 అయితే స్క్వేర్ రూట్ ఎండ్స్ విత్ 2 ఆప్షన్లు ఇప్పుడు 21, 29, 22, 28. సో ఇలా సింపుల్గా మీరు చూసి పెట్టేయచ్చు అన్నట్టు. సో సింపుల్గా అది బ్లైండ్గా మనం పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు 4-డిజిట్ నెంబర్ చూసి ఎగ్జాంపుల్ చూద్దాం ఫస్ట్. ఇప్పుడు ఏదైనా 4-డిజిట్ నెంబర్ ఉంది ఇప్పుడు 57, 62 ఇట్లా ఏదో ఒక నెంబర్ ఉంది. అప్పుడు స్టెప్స్ ఎలా స్టెప్స్ చూద్దాం సాల్వ్ చేయడానికి. ఇగ్నోర్ ద లాస్ట్ 2 డిజిట్స్. సో ఇగ్నోర్ చేయాలి. టేక్ ద ఫస్ట్ 2 డిజిట్స్, ఫైండ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్. సో పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ ప్రీవియస్ నెంబర్ ఆఫ్ ద 2 నెంబర్స్. సో ఏంటంటే మీనింగ్ ఈ 2 డిజిట్స్ని కన్సిడర్ చేయాలి ఫస్ట్. ఈ 2 డిజిట్స్ కంటే తక్కువగా ఉంటూ పర్ఫెక్ట్ స్క్వేర్గా ఉండే నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. అంటే ఈ నెంబర్ కంటే తక్కువగా ఉంటూ పర్ఫెక్ట్ స్క్వేర్గా ఉండేది మనకి 49. 49 యొక్క స్క్వేర్ రూట్ తీసుకోవాలి. 49 యొక్క స్క్వేర్ రూట్ వచ్చేసి మనకి 7. సో 7ని నెక్స్ట్ నెంబర్ తోటి మల్టిప్లై చేయాలి. ఒక నెంబర్ వస్తుంది 56 అని. సో ఆ 56ని ఈ నెంబర్తో కంపేర్ చేయాలి. కంపేర్ చేసిన తర్వాత మనకి ఆ రిజల్ట్ని బేస్ చేసుకొని మనకి 2 ఆప్షన్స్లో ఉంటాయి కదా, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఈ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. స్టెప్స్ 4 స్టెప్స్ ఇంపార్టెంట్. మనకి ఎగ్జాంపుల్ చూస్తే ఈ స్టెప్స్ ఎంత అనేది క్లారిఫై అవుతుంది. చూద్దాం ఫస్ట్. సో ఈ నెంబర్ రూట్ కనుక్కోవాలి. సో స్టెప్ 1 వచ్చేసి ఏంటంటే లాస్ట్ 2 డిజిట్స్ ఇగ్నోర్ చేయాలి. సో పట్టించుకోవట్లేదు. స్టెప్ 2 వచ్చేసి మనము 21 తీసుకుంటున్నాము. సో ఈ నెంబర్ కంటే తక్కువగా ఉంటూ పర్ఫెక్ట్ స్క్వేర్గా ఉండే నెంబర్ని కనుక్కోవాలి. అంటే ఇప్పుడు 21 ఎక్కడ వస్తుంది చూసుకోవాలి కాబట్టి ఇప్పుడు 4 తర్వాత 9 ఇక్కడ 16 స్క్వేర్ రూట్స్ ఇవన్నీ ఇక్కడ 25. సో మన 21 అనేది ఇక్కడ ఎక్కడ వస్తుంది? 21 కంటే తక్కువగా ఉంటూ పర్ఫెక్ట్ స్క్వేర్గా ఉండేది 16 కాబట్టి. సో 16 యొక్క స్క్వేర్ రూట్ మనకి 4 వస్తుంది. 4 కాబట్టి మనకి ఫస్ట్ నెంబర్ వచ్చేసి 4 వస్తుంది. సో ఇక్కడ నెంబర్ ఎండ్స్ విత్ 6 అయితే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. టేబుల్లో చూసాం కదా నెంబర్ ఎండ్స్ విత్ 6 అయితే మనకు ఆప్షన్స్ వచ్చేసి 4 ఆర్ 6. సో ఇప్పుడు మనకి లాస్ట్ నెంబర్ వచ్చేసి 44 లేదా 46 అవుతుంది. సో ఈ రెండిట్లలో కన్ఫామ్ ఏదో చెప్పాలంటే
ఈ నంబర్ని తీసుకోవాలి, 4ని తీసేసుకొని ఆ నంబర్ యొక్క నెక్స్ట్ నంబర్ తీసుకోవాలి. 4 తర్వాత వచ్చే నంబర్ ఏది? 5. మల్టిప్లై చేయాలి, 20 వచ్చింది. సో ఈ వచ్చిన నంబర్ని ఈ నంబర్తో కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే ఎలా ఉంది, 20 అనేది చిన్నగా ఉంది, చిన్నగా ఉంది కాబట్టి మనము ఏంటంటే పెద్ద నంబర్ తీసుకోవాలి. సో ఈ నంబర్ తీసుకోవాలి, 46 అనేది ఆన్సర్ అవుతుంది. అప్పుడు 4, 5, 20 వచ్చిన తర్వాత ఫస్ట్ 2 డిజిట్స్ తోటి కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే ఎలా ఉంది, నెంబర్ చిన్నగా ఉంది, చిన్నగా ఉంది కాబట్టి పెద్ద నెంబర్ తీసుకోవాలి. సో అలా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. స్టెప్ 1 వచ్చేసి లాస్ట్ 2 డిజిట్స్ని ఇగ్నోర్ చేయాలి. సో ఇగ్నోర్ చేసేసాము. స్టెప్ 2 వచ్చేసి ఫస్ట్ 2 డిజిట్స్ కంటే తక్కువగా ఉంటూ పర్ఫెక్ట్ స్క్వేర్గా ఉండే నెంబర్ని కనుక్కోవాలి. సో 34 కంటే తక్కువగా ఉంటూ పర్ఫెక్ట్ స్క్వేర్గా ఉండే నెంబర్ కాబట్టి ఇప్పుడు 9 నుంచి తీసుకుంటాము. 9, 16, 25, 36. సో 34 అనేది ఇక్కడ ఉంటుంది. సో 34 కంటే తక్కువగా ఉంటూ పర్ఫెక్ట్ స్క్వేర్గా ఉండేది 25 కాబట్టి 5. సో ఫస్ట్ నెంబర్ వచ్చేసి మనకి 5 వస్తుంది. సో ఇక్కడ చూసుకోండి, నెంబర్ ఎండ్స్ విత్ 1 అయితే మనకి ఆప్షన్స్ వచ్చేసి స్క్వేర్ రూట్ ఎండ్స్ విత్ 1, 9 కాబట్టి మనకి 51 లేదా 59 కాబట్టి 51 లేదా 59. సో ఈ రెండిట్లో ఏది కన్ఫామో చెప్పాలంటే ఇప్పుడు 5 యొక్క నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి. అప్పుడు 6, 5, 6, 30. సో ఈ వచ్చిన నెంబర్ని మనకి ఫస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్తో కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే మన రిజల్ట్ ఏది తక్కువగా ఉంది కాబట్టి మనం ఏంటంటే పెద్ద నెంబర్ తీసుకోవాలి. సో 59, స్క్వేర్ రూట్ వచ్చేసి 59. సో చూద్దాం నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి లాస్ట్ 2 డిజిట్స్ ఇగ్నోర్ చేయాలి. సో ఇగ్నోర్ చేసేసాము. స్టెప్ 2 వచ్చేసి ఫస్ట్ నెంబర్ తీసుకోవాలి, ఫస్ట్ 2 డిజిట్స్ తీసుకొని దానికంటే తక్కువగా ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ని కనుక్కోవాలి. సో 50 కంటే చూద్దాం. సో 36, 66, 77, 49, 88, 64. సో 50 అనేది ఇక్కడ ఉంటుంది. సో 50 కంటే తక్కువగా ఉంటూ పర్ఫెక్ట్ స్క్వేర్గా ఉండేది 49 కాబట్టి 49 యొక్క స్క్వేర్ రూట్ వచ్చేసి 7. సో ఫస్ట్ నెంబర్ వచ్చేసి 7. సో మనకి నెంబర్ ఎండ్స్ విత్ 1 అయితే ఆప్షన్స్ వచ్చేసి మనకి 1, 9 కాబట్టి మనకు వచ్చేసి 71 లేదా 79. సో ఈ రెండు లేదో కన్ఫామ్గా చెప్పాలంటే మనము 7 తర్వాత వచ్చే నెంబర్ని తీసుకోవాలి, 8. సో 56ని ఫస్ట్ 2 డిజిట్స్ తోటి కంపేర్ చేయాలి. సో కంపేర్ చేస్తే ఎలా ఉంది, మనకి వచ్చిన నెంబర్ అనేది పెద్దగా ఉంది, పెద్దగా ఉంది కాబట్టి చిన్న నెంబర్ తీసుకోవాలి, 71 తీసుకోవాలి. సో ఇలా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. స్టెప్ 1 వచ్చేసి లాస్ట్ 2 డిజిట్స్ ఇగ్నోర్ చేయాలి. స్టెప్ 2 వచ్చేసి ఫస్ట్ 2 డిజిట్స్ని తీసుకొని దానికంటే తక్కువగా ఉండేది చూడాలి. సో 6, 6, 36, 7, 7, 49, 8, 8, 64, 9, 9, 81. సో ఇక్కడ ఇక్కడే ఉంటుంది 61, 67 అనేది. సో 67 కంటే తక్కువగా ఉంటే పర్ఫెక్ట్ స్క్వేర్గా ఉండేది 64 కాబట్టి దాని స్క్వేర్ రూట్ 8 తీసేసుకొని. సో నెంబర్ ఎండ్స్ విత్ 4 అయితే మనకి స్క్వేర్ రూట్ ఎండ్స్ విత్ 2, 8. సో 82 అన్నా 88 అన్న అవుతుంది కాబట్టి ఈ రెండు ఏదో కన్ఫర్మ్గా చెప్పాలంటే 8 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ తోటి మల్టిప్లై చేయాలి. సో 72, ఈ 72ని ఫస్ట్ 2 డిజిట్స్ తోటి కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే ఎలా ఉంది, పెద్దగా ఉంది కాబట్టి చిన్న నెంబర్ తీసుకోవాలి. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ 82. సో ఇది అన్నట్టు. సో స్టెప్స్ ఒకసారి మళ్ళీ చూడండి. ఇగ్నోర్ ద లాస్ట్ 2 డిజిట్స్.
సో లాస్ట్ టూ డిజిట్స్ని ఇగ్నోర్ చేయాలి ఇప్పుడే కానీ. టేక్ ద ఫస్ట్ టూ డిజిట్స్, ఫైండ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ ప్రీవియస్ నెంబర్ ఆఫ్ ద టూ నంబర్స్. సో టేక్ ఫస్ట్ టూ డిజిట్స్, ఫస్ట్ టూ డిజిట్స్ని తీసుకొని ఈ నెంబర్స్ కంటే తక్కువగా ఉంటూ పర్ఫెక్ట్ స్క్వేర్గా ఉండే నెంబర్ తీసుకోవాలి. తీసుకొని మనము నెక్స్ట్ నెంబర్ తోటి మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసిన తర్వాత రిజల్ట్ తోటి ఫస్ట్ టూ డిజిట్స్ని కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది.